हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान, मैं चुस्तनार अली खान के आर के चैनल। फर्स्ट टाइम मन चैनल को चुनाव, प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर। फ्रेंड्स, मेरे चूसे संत वेटपड़की ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి। ప్రతి శుక్రవారం రోజు సంత ఉదయం 4:00 నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది। ఈ వీడియోలో మీరు చూసేది గొర్రెలు అండి। ఈ రోజు ఈ వారం గొర్రెల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। సో ఒక ముఖ్య రిక్వెస్ట్ ఏంటంటే, అందరినీ అడిగేది శుక్రవారం రోజు మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే అవకాశాలు ఉండవండి। ఎందుకంటే ఉదయం నుంచి 11 దాకా ఇక్కడ సరిపోతది, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు 12 అవుతది, అక్కడి నుంచి వెళ్ళి నమాజ్ చదువుకునేసి చేసేటప్పటికి 2:30 అవుతది। పిల్లలు రెండు గొర్రెలు 25 అడుగుతున్నారు, రెండు పిల్లలు రెండు గొర్రెలు 25 అడుగుతున్నారు, 26 ధర చెప్తున్నారు, కుదరటం లేదు। నాలుగు గొర్రెలు విన్నారు కదండి, నాలుగురు వచ్చేటప్పటికి ఇది పిల్ల 26,000 చెప్తున్నారు, 25,000 అడుగుతున్నారు కుదరటంలా। సో పిల్లలు కట్టలో మంచిగా పిల్లలే, పెద్ద పిల్లలే ఉన్నాయి, చూశాను చూశాను, వదిలేయండి। సో ఇదండి కట్ట గురించి మాట్లాడుకునేటప్పటికి, అలాగే ఇందాక ఏదో చెప్తా ఉన్నాను నేను, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి 2:30 అవుతుంది నాకు నమాజ్ అంతా అయ్యేటప్పటికి। 2:30 నుంచి మనం ఇప్పుడు వీడియో తీసిన వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకునేసి వాటిని అప్లోడ్ చేసేటప్పటికి సాయంత్రం అయిపోతుంది, మీరు కాల్ చేసేటప్పుడు నెట్వర్క్ స్లో అయిపోతుంది, ఆ వీడియోస్ అప్లోడ్ త్వరగా కావు। సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి దయచేసి శుక్రవారం రోజు మాత్రం ఫోన్ చేస్తే తీసే అవకాశమే ఉండదండి। ఇప్పుడు వీడియో తీస్తున్నాను, ఈ 1.5 నిమిషంలో 40 సెకండ్స్ ఒక కాల్ లెక్కనేసుకున్న 4 కాల్స్ వచ్చేసాయి ఇప్పటికీ। సో ఇలాంటి పరిస్థితి ఉంటుంది, దయచేసి మీరు శుక్రవారం రోజు మాత్రం కాల్ చేయబాకండి। ఈ రోజు గొర్రెల ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందామండి। ఫ్యాటింగ్ పౌడర్ మీది సూపర్ అన్న, బాగా పనిచేసింది, నేను ఈ పిల్లల మీదే వాడాను, మీ ప్యాకెట్ అయిపోయింది, కంటిన్యూ 10 రోజులు వాడాను, అసలు 5 రోజులకల్లా పిల్లలు మారిపోయాయి, తిండి బాగా మేసాయి, ప్లస్ బాగా లావయ్యాయి, కొన్నిటికైతే అసలు బొచ్చు కంప్లీట్గా పూర్తిగా బొచ్చంతా ఊడిపోయి మళ్ళీ కొత్త బొచ్చు ఫ్రెష్గా వస్తుంది, బాగా గ్రోత్ వచ్చాయి, పిల్లలు కూడా చాలా హైట్ పెరిగాయి, బాగుంది అన్న। హర్షత్ అన్న, నా వయసు 52 సంవత్సరాలనా, నేను గొర్రెలగాయ బట్టి 12 సంవత్సరాలనా, గొర్రెలు ఇంత హుషారుగా ఉంటాయని ఇప్పుడు చూస్తున్నాను నీ మందుల వల్ల। సో అక్కడ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వచ్చి ఆ పెద్ద బండికి 40 గొర్రెలు 25 పిల్లలు వేస్తున్నారు పట్టుడు కింద, ఎంత కొన్నారు అడిగి తెలుసుకుందాం। బండి బాడుగ వచ్చేటప్పటికి 28,000 వెళ్తుందండి, 28,000కి వెళ్తుంది, లొకేషన్ నాకు గుర్తు లేదు కరెక్ట్గా ఎక్కడికి అనేది ఊరు। సో గొర్రెల ధర ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకుందాం। సో గొర్రెలు అయితే ఉన్నాయి సంతలో, చూసుకుని వద్దాం, వాటి అన్నిటికంటే ముందు ఫస్ట్ వాటి గురించి మాట్లాడుకున్నాం। సో ఈ బండిలో ఉన్నాయి కదండి గొర్రెలు, చూడొచ్చు మీరు, 40 గొర్రెలు పట్టుడు కింద తీసుకున్నారు, 25 పిల్లలు అనేటివి వస్తూ ఉన్నాయి, ఎంత కొన్నారనేది బ్రదర్ని అడిగి తెలుసుకుందాం, ఎంతకిచ్చారనా 26,000 26,000 అండి, పేరు వచ్చేటప్పటికి 40 గొర్రెలు 25 పిల్లలు, పిల్లలకు వచ్చేసి పైన కట్టేస్తున్నారు తాడు, ఇది పెద్ద బండి, నేను మామూలుగా బండి పంపిస్తూ ఉంటుంది కదా వాళ్ళకు కూడా చెప్తున్నానండి, 120 గొర్రెలు వేసాం మేము బండికి, 120 గొర్రెలు 30 పిల్లలు వేస్తున్నాం। సో 120 గొర్రెలు వచ్చేటప్పటికి కింద 80 వేస్తాం, దానిపైన ఆయన కూర్చుని ఉన్నాడు కదా అక్కడ దాకా 40 వేస్తాం, మిగతా ముందుకు చిన్నపిల్లలు వేసేస్తాం తొక్కుడు పడకుండా అలా వేస్తాం। ఇప్పుడు చూడొచ్చు మీరు పైన ఆయన కూర్చుని ఉండే కాడికి 40 గొర్రెలు పడతాయి, లోపలికి పిల్లలు వస్తాయి, 80 గొర్రెలు కింద వస్తాయి, మొత్తానికి కలిపి 120 గొర్రెలు ఈ బండికి వేసి పంపిస్తాం, పెద్ద బండి డబుల్ స్టెప్ ఉంటుంది దానికి తగ్గట్టుగా బాడిగా ఉంటుంది। సో బ్రదర్ మన అన్నగారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం, ఏం పేరు అన్నారు అన్న? వెంకటేష్ గారు, ఎక్కడి నుంచి అన్న? అరూర్ కొలిగొండ మండలం, యాదాద్రి జిల్లా నల్గొండ, యాదాద్రి నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్న, నిన్న మనం ఎత్తా ఒక ఎన్ని గంటలు చూసానో ఒక 5 గంటలు అయినా చూస్తుంటావా? 5-6 గంటలు చూసాం, రేట్లు ఎక్కడ సెట్ కావటంలా, సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎంత పడినా ఆయన ఈరోజు పర్వాలేదు బాగానే పడ్డాయి, 2 పిల్లలు ఒక 40 గొర్రెలు 25 పిల్లలు 25 పిల్లల దాకా మనం కొని ఉన్నారు। సో నిన్నటి నుంచే వచ్చారండి, గురువారం వచ్చి మనం వెళ్ళి పల్లెల్లో వెతికి చూపించాం, గొర్రె నచ్చలేదు రేటు సెట్ కాలేదు, ఇక్కడికి వచ్చాక ఫైనల్గా పట్టుడు కింద నచ్చింది పట్టుకునేటట్టుగా ఈ గొర్రెలు అనేవి కొని ఉన్నామండి, గొర్రెలు బాగానే వచ్చాయి, నేను లేట్గా వచ్చాను ఇప్పటిదాకా చూడలేదు, గొర్రెలు బాగానే వచ్చినాయి, రేట్లు కూడా బాగున్నాయనేసి చెప్తున్నారు అన్నగారు, మంచిదండి। ఇవన్నీ గొర్రెలేనండి, ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, నేను మీకు చెప్పాను ఇంకా ఫోన్లు వస్తున్నాయి, ఈ పక్క ఒక బండికి ఎత్తేస్తున్నారు, ఎంత కొన్నారో ఇచ్చారో అడిగి తెలుసుకుందాం ఒకసారి, ఈ బండి పెద్ద బండి, బస్సుకు లైలాంటిది, బాగానే వేస్తున్నారు,
ఎంత కొన్నారో ఎంత ఇచ్చారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఆ కృష్ణ ఇది వెళ్ళిపోతా ఉందండి చూద్దాం ఎవరన్నా కొన్నారా అమ్మారన్నా. సో బ్రదర్ మనకు కొన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి ముందుకు వద్దాం. ఏం పేరు అన్నారు బ్రదర్? నా పేరు పిచ్చయ్య అన్న. పిచ్చయ్య అన్న సంచయ్య గారు. చంద్రబాబు, చంద్రబాబు గారు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వచ్చారన్నమాట. అయితే ఆయన చౌదరి గారు ఎన్ని కొన్నారన్నా? 40 గొర్రెలు కొన్నారు. పిల్లలు ఏం రాలేదన్నా? 12 పిల్లలు 40 గొర్రెలు. ఎంత పడిందన్నా దగ్గర? 22.5. అవి మార్కెట్ మొత్తం తిరిగి చూసుంటారు ఆల్రెడీ. ఎలా ఉన్నాయి నా ధరలు? ఎక్కువ లేదు తక్కువ లేదు నీట్ గానే ఉన్నాయి. మంచిదన్న. 35 గొర్రెలు 26 పిల్లలు 26,650. సో విన్నారు కదండి, 35 గొర్రెలు 26 పిల్లలు 26,600 మీద ఇవి అమ్మేస్తున్నారండి. ఇవి కనిపించే గొర్రెలు వచ్చేటప్పటికి 26,600 మీద అమ్మి ఉన్నారు. 35 గొర్రెలకి 26 పిల్లలు అనేట్లున్నాయి. ఈ పిల్ల ఎవరితో ఒకటి వచ్చి ఆడుకుంటుంది ఇక్కడ. సో ఈ కట్ట కూడా అమ్ముడిపోయింది. అవతల ఒక కట్ట ఉంది, అది అమ్ముడిపోతుంది. అమ్మకం జరుగుతుంది, అది కూడా 26,500 మీద బేరం జరుగుతుంది. 6,000 మీద 500 మీద ఆగింది. అంటే ఒక 200 మీద 300 మీద వెళ్ళిపోతుంది ఆ కట్ట కూడా. సో కనిపించే కట్ట ఒకసారి చూద్దాం. 26,500 మీద అడుగుతున్నారు చెప్తున్నారు. 26,000 వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఫైనల్ బేరం అది, అంతకుముందు ఎక్కువ చెప్పినారు. సో ఈ కట్ట చూసుకుందాం. ఆ కట్ట ఉంది, ఈ కట్టలో పెద్ద గొర్రెలు ఉన్నాయి. వీటి ధరలు చూద్దాం ఒకసారి. వీటి ధరలు కాదండి, గొర్రెల్ని చూద్దాం. గొర్రెల్ని చూద్దాం. గొర్రెలు అయితే చూడవచ్చు మీరు ఎంత హైట్గా ఎంత పొడుగా ఉన్నాయో. బలం సంగతి పక్కన పెట్టడం, బలాలు అయితే లేవు, కనిపించడం లేదు. కానీ గొర్రెలు మాత్రం సైజులు మంచి హైట్లో ఉన్నాయి, మంచి జాడులో కూడా ఉన్నాయి. ఈయన ధర చెప్పడు, చెప్పినా కానీ ఒక 3,000-4,000 తక్కువే చెప్తారు. ఎక్కువ కరెక్ట్ ధర అయితే చెప్పడు. సో మంచి గొర్రెలు ఉన్నాయి, చాలా సైజ్ అయిన గొర్రెలు ఉన్నాయి. దీనికి ఇక్కడ పెద్ద కట్ట ఉందండి, వెళ్తా ఉంది. ఇది ఏనా అమ్ముడుపోలేదా? అమ్ముడుపోలేదు. అన్ని కట్ట నా ఇది. గొర్రెలు అన్ని పిల్లలు అన్నానా? 30 పిల్లలు 60 గొర్రెలా? 50 గొర్రెలు. ఎలా చెప్పినారు నా కట్ట? 23,000 మీద. పర్వాలేదండి, 23,000 అనేది బేరం ఇది అందించున్నారు. మంచి బేరానికి తెగొచ్చు. 50 గొర్రెలు 30 పిల్లలు అనేవి ఉన్నాయి. 23,000 ధర. అంటే పిల్లలు కూడా చూడొచ్చు మీరు, చిన్నపిల్లలు పెద్దవి కూడా ఉన్నాయి. దారం అయితే మంచిగానే అందించున్నారు ఈరోజు వరకు విషయంలో వింటే. ఇంకా నిలబడితే ఫైనల్గా రీజన్ అయినా ధరకి రావచ్చు. సో గొర్రెల సైజ్ చూడొచ్చు. జగన్ పార్టీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రంగులు తెల్లవి ఉన్నాయి, అలాగే ఆ బ్రౌన్ కలర్ కూడా కొద్దిగా కలిసి ఉంది. సో మంచి బేరమే చెప్పొచ్చు ఇది. ఎవరు వచ్చిన వాళ్ళు ఏం రాలేదు ఇలా. సో ఈ గొర్రెలు కూడా మట్టం మైన గొర్రెలు. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. ఎన్ని గొర్రెలు పిల్లలు ఉన్నాయనా? 23 పిల్లలు, 37 గొర్రెలు. 37 గొర్రెలు 23 పిల్లలు అనేవి ఉన్నాయి. అయిపోయినాయి? ఉన్నాయన్నా? అయిపోయింది. ఎంతకి ఇచ్చినారు? 22.5. సో విన్నారు కదండి, 22.5 మీద పిల్లలు. దీంట్లో బాగున్నాయి, చిన్న సైజులు బాగున్నాయి. అన్నగారు కొని ఉన్నారండి శ్రీనివాసు. సో 21,500 మీద కొని ఉన్నారంటున్నారు. మంచి ధర, పిల్లలు బాగున్నాయి. ఎక్కడి నుంచి అన్నయ్య? ఎక్కడి నుంచి? మాది యంగడిగిరి దగ్గర. యంగడిగిరి జయంపు, జయంపు అండి. ఇక్కడ దగ్గరే యంగడిగిరి దగ్గర. నిన్ను వారం చూస్తా అనుకుంటున్నావు? పిల్లలు బాగున్నాయండి. పిల్లలు ఎప్పటికీ సైజులు పర్వాలేదు. 21,000 ధర అంటే రీజన్ గానే పండి. లోపలికి వెళ్ళి పళ్ళ మీద ఉన్నాయని చూస్తే తెలుస్తుంది. కానీ ధర మాత్రం 21,500 చీప్ అండ్ బెస్ట్ అనేసి ఈరోజు చెప్పుకోవచ్చు. మార్కెట్ బాగుంది. గొర్రెల ధరలు ఈ కట్ట వచ్చేటప్పటికి ఇంకా బెస్ట్ ప్రైస్ లో దొరికింది. సో మొత్తం గొర్రెల్లో వచ్చేటప్పటికి 2 గొర్రెలకి పళ్ళు లేవంట. గొర్రెకు ఒక పిల్ల ఉంది దీంట్లో. గొర్రెకు ఒక పిల్ల ఉంది, 18 గొర్రెలు 18 పిల్లలు 21,000కి కొన్నారంటున్నారండి. సో దానికంటే ఇంకా తక్కువ ధర. అవి పిల్లలు ఉన్నాయి, ఇది అన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్. 2 గొర్రెలకి పళ్ళు లేవు, మిగతా అన్ని పళ్ళు ఉన్నాయి గొర్రెలకి. అన్నగారు అమ్మింది,
సో అన్నగారు అమ్మినది 21,000 అంటున్నారు. ఎవరు కొన్నారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి చూద్దాం. మీరు కొన్నారు పెద్దమ్మ, ఎంత పడింది పెద్దమ్మ జత? 21,000. సో కరెక్ట్ రేటే చెప్పారండి. బ్రదర్ని ఒకసారి ఇంకోసారి జెన్యున్ గా చెప్పినందుకు ఇంకోసారి చూపిస్తాం. 21,000 మీద అమ్మారని చెప్పారు. కొన్న వాళ్ళు కూడా 21,000 చెప్పారు. సో ఇది అన్నిటికంటే బెస్ట్ రేట్. ఇది ఇంకా దానికంటే ఇంకా తక్కువ రేటు బెస్ట్ రేట్ అనేది లేదు. ఇంకా గొర్రెకి ఒక పిల్ల చెప్పనంటే చాలా మంచి ధర. రౌండ్ వేసుకుని వచ్చానండి నేను. ఇప్పుడు దాకా ఇటు నుంచి ఆ బండి కాడి నుంచి ఇటు తిరుక్కుంటా ఇటు వచ్చున్నాను. ఇప్పుడు దాకా ఇదంతా తిరుక్కుని వచ్చాను. సో ఈ లోపల ఉండే వాటిని ఆ కట్టని మాత్రం అడిగాను. 25,000 ఉండేది. అటు పక్క ఏం కనబడలేటం లేదు. గొర్రెలు అయితే నాకు గొర్రెలు కనిపించడం లేదు. ధరలు కొద్దిగా రీజన్ గానే ఉన్నాయి. ఈరోజు గొర్రెలు కనపడటంలా ధరలు మంచిగానే ఉన్నాయి. సో ఇది ఒక్కదాన్ని అడిగేసి వీడియో ఎండ్ చేద్దాం. ఎందుకంటే పెద్దగా గొర్రెలు కనిపించడం లేదు. ఈ ఒక్క కట్టను అడిగేసి వీడియో అనేది ఎండ్ చేద్దాం. ఇది కూడా బాగానే ఉన్నాయి గొర్రెలు అంటే సైజులు. సో పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో. ఎన్ని గొర్రెలు పిల్లలు ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం. తీసుకుంటామన్న. ధర ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. ఎన్ని గొర్రెలు పిల్లలు ఉన్నాయి? ఎన్ని గొర్రెలు ఉన్నాయా? 36 గొర్రెలు పిల్లలనే. 16 పిల్లలు. 36 గొర్రెలకు 16 పిల్లలు అండి. అంటే 2 గొర్రెలకు పిల్ల లెక్కన వస్తుంది. ఎంత చెప్పినాను? 24,000 అనేది జత చెప్తున్నారండి. ఇది మార్కెట్ బేరమేన అండి. దానికి బేరం చేసే అవకాశం ఉంటుంది. 24,000 మీద 2 గొర్రెలకు ఒక పిల్ల అనేది మంచి ధరే. గొర్రెలు కూడా మీరు చూడవచ్చు. కొన్ని గొర్రెలు దాంట్లో ఈ రకం ఈ గొర్రెలు మాత్రం బాగా ఉంటాయి. సో అక్కడ ఒకటి నమ్మరేది ఒకటి మధ్యలో అది. ఇది పెద్ద సైజులో ఉన్నాయి, ముదురు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ ధర 24,000 అనేది బేరం చెప్తున్నారు. ఇంకా ఫైనల్ ప్రైస్ అనేది వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు నిలబడండి అన్న. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ వచ్చేటప్పటికి అక్కడ ఒక పెద్ద కట్ట ఉంది, పెద్ద గొర్రెలు ఉన్నాయి. సో ఈరోజు తోటి ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఇక్కడికి అక్కడ పట్టుకుంటున్నారు. గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి. ఇట్టా వెళ్ళేసి ఒకసారి చూసుకుని వచ్చేద్దాం. అది కూడా చూద్దాం. సో ఈ గొర్రెలు కూడా సైజ్ అయిన గొర్రెలు అండి. పెద్ద గొర్రెలు ఇవి, పెద్ద గొర్రెలు అనేసి చెప్పుకోవచ్చు. ఏనా పట్టుకున్నారు అవి? పట్టుడి కింద నా అవి అంటున్నా. పట్టుకుంటున్నారు. సో గొర్రెల నుంచి పట్టుకుంటున్నారండి. పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి. ధర ఎంత చెప్తారు? ఏదో 8,000 ఏమో పట్టుకుని ఉన్నారు. ఎంత చెప్పినారు? ఎంత ఎంత చెప్పారు పట్టుడు గొర్రెలు అవి? అడుగుదామా. సో దగ్గరికి వెళ్ళి చూద్దామండి. 8 గొర్రెలు పట్టుకుని ఉన్నారు. ఆ లెక్కతో రేటు సెట్ కాదు చెప్పడం. 8 గొర్రెలు అంటే 10 రూపాయలు అంటే 10,000 ఒక్కొక్క గొర్రె అన్నా. సో ఈ పట్టుడు కింద అయితే 25,5 అయితే ఇస్తానంటున్నారు. పిల్లలు లేవండి, ఒట్టి గొర్రెలే. పట్టుడు కింద 25,500 ఇస్తానంటున్నారు అండి. ఇచ్చే వ్యక్తి 23,5 అడుగుతున్నారు. ఇవ్వనంటే ఇవ్వననేసి నిలబడిపోయినారు. సూడి గొర్రెలు అన్నమాట, పిల్లలు లేకుండా. సో ఈ గొర్రెలు వచ్చేటప్పటికి గొర్రెలు పిల్లలు ఉన్నాయి. గొర్రె పిల్ల ఉండేది. సో ఒకసారి చూద్దాం బ్రదర్ అన్నా. తీసుకుంటానన్నా మనకేమన్నా. సో గొర్రెగడ పిల్ల అన్నా? గొర్రెగొక పిల్ల రూపంలో కొని ఉన్నారండి. ఇది పిల్లలు గొర్రెలు పైన, పిల్లలు పైన వేస్తున్నారు, గొర్రెల కింద వేస్తున్నారు. ఎన్ని? 30? 25 గొర్రెలు. వస్తున్నాను బాబాయ్. ఆయననా? అంటున్నారా? ఈయననా? ఎంత అన్న? 25? ధర 25,000 మీద. 25,000 మీద కొని ఉన్నారండి. ఇది పేరు గొర్రెకొక పిల్ల చెప్పిన 25,000 మీద కొన్నారు. ఇదిగో పెద్ద ఆయన ఎక్కడ ఉన్నారు. సో బాబా ఏం పేరు అన్నారు బాబాయ్? పెద్ద మస్తానయ్య. ఎక్కడి నుంచి బాబాయ్? అల్లూరు. అల్లూరు? అచ్చా, అల్లూరు నుంచి వచ్చిన్నారు. అమ్మారన్న గొర్రెలు? 150 గొర్రెలు అమ్మి ఉన్నారు. అల్లా పాతికేళ్ళు లెక్కన.